లక్స్ పప్పలంచుకొస్తావా, లడ్డు తురికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లి పువ్వు వంటి సోపు ఏజుకిస్తావా. Hi, hello, good evening and welcome to Patramala Sinchaikin. Let's add Punch Pataka. ఇప్పటి నుంచి జరుగుతున్న పంచ్ పటాకాలో చిన్న చేంజెస్ ఏంటంటే, ఒక మేనరిజం ఆన్సర్ చెప్పే ముందు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ మెయిన్ చెప్పే ఒక మేనరిజం ని చేసి దాని తర్వాత ఆన్సర్ చెప్తే బాగుంటుంది. అండ్ మన ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏ మేనరిజం? మళ్ళీ బాలకృష్ణ గారు అంటే గుర్తొచ్చేది, మరి చిరంజీవి గారు అంటే గుర్తొచ్చేది, నాగార్జున గారు అంటే గుర్తొచ్చేది. అమ్మాయిలకి ఈ రోజు నేను ఒక మేనరిజం ఇస్తాను, అబ్బాయిలకి రవి ఒక మేనరిజం ఇస్తారు. అమ్మాయిలు ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు చెప్తున్నప్పుడు నించొని పేరు చెప్పి అంటే ముద్ద ఇచ్చినట్టే ఇచ్చి అమ్మ దొంగ ఇస్తానా అన్నట్టు తీసేసుకోవాలి. అమ్మ దొంగ ఇస్తారా, ఎవడు అడిగినట్టు? మీరు ఇట్లా గిట్ల ఇచ్చుకోండి, మేం మాత్రం టార్జన్ లాగా. అమ్మయ్యా మనది బాగుంది, వాళ్ళది మీరు ఇస్తే అరుపులే, మేము అరుస్తే మెరుపు. లైఫ్ లో ఎలాంటివి జరిగితే తట్టుకోలేము. చెప్పు నన్ను ఆన్సర్ చెప్పు. మన పిల్లం పక్కింటి తోట లేచిపోయినప్పుడు మన పిల్లం నీ పిల్లం అని చెప్పరా, నా పిల్లం అని చెప్పరా? నా పిల్లం పక్కింటి తోట లేచిపోయినప్పుడు నేను తట్టుకోలేను ఈడిగా రోజు. రైట్, నెక్స్ట్. మన లవర్ మన ముందే ఇంకో అబ్బాయి కిస్ చేసినప్పుడు తట్టుకోలేము. ఎందుకు కిస్ చేస్తున్నావు నిన్ను లవ్ చేస్తూ? సెకండ్ సెటప్. ఓహో, దానికి వాడు సెకండ్ సెటప్? నువ్వు నీ సెకండ్ సెటప్ కి కిస్ చేసుకో. సిన్సియర్ బాయ్స్, సిన్సియర్ బాయ్స్. పీకినవుతి కుస. నెక్స్ట్. దొంగ ఆన్సర్ చెప్పు. కరెంట్ షాక్ కొట్టినప్పుడు, లక్కీగా కరెంట్ పోయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సోఫాలో ఇప్పుడు కూర్చోబోతున్నావు, సోఫాకి కరెంట్ కనెక్షన్ ఉంది, కరెంట్ షాక్ కొడుతుంది, దాని తర్వాత మధ్యలో రవి వచ్చి నేను సేవ్ చేస్తాడు, నో అమలా. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నేను సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి నా ముందే చచ్చిపోతే తట్టుకోలేదు. ఇప్పుడు నేను నీ లవర్, నేను చచ్చిపోయినా. ప్లీజ్ చచ్చిపోవద్దు, ప్లీజ్ రవి. ఆ పీక్ లో స్కిట్ అయిపోయేది. నేను చచ్చిపోయినా, నువ్వు ఎట్లా ఏడుస్తావు రవి? ప్లీజ్ రవి చచ్చిపోవద్దు. ఏమైంది? ఈయన నా లవరు. చచ్చిపో అమ్మయ్యా, చచ్చిపోయిండు రవి, పడుకొని చచ్చిపోవా, బాగుంటది. ఏడు ఏడు, ఎంత నీ లవర్ కదా, ముద్దులు ఇచ్చింది కదా, ఏడు. నిజమే రేపు చేస్తుండే.
మన పటాస్కి నిజమైన అడవి మనిషి వచ్చాడు. ఒకవేళ నిల్చొని చేస్తేనే అంత బాగుంటే, నువ్వు అక్కడ నుంచి పరిగెత్తుకుంటే ఇట్లా ఒకసారి స్టేజ్ రౌండ్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే ఎంత బాగుంటది అలా అనుకుంటారా? టార్జాన్ ఇద్దరు ఫ్రెండ్స్ లలో ఒక ఒకరికి వైఫై కనెక్ట్ అయ్యి ఇంకొకరికి వైఫై కనెక్ట్ కాకుంటే వైఫై కనెక్ట్ అయింది కదా, 3G పనిచేస్తుంది, 3G పనిచేస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ తాగక తాగక తాగుదామని బీర్ తెచ్చుకున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు దాంట్లో కూడా అందరు పత్తు. నెక్స్ట్ చెప్పు ఆన్సర్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫ్రెండ్ మన దాంట్లో చూస్తారు కదా, తను పాస్ అయినప్పుడు మనం ఫెయిల్ అయినప్పుడు. అవునా, బాగా మండుతుంది. నెక్స్ట్ రవి, ఆన్సర్ తేజు. బాగా హెయిర్ ఫాల్ ఊడిపోయినప్పుడు, హెయిర్ ఫాల్ అయినప్పుడు మనం తట్టుకోలేము. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను. చెప్పు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మనం దొరికి మన ఫ్రెండ్ దొరికినప్పుడు నేనే దొరుకుతాను, నువ్వు దొరకవురా. పోలీసు ఎదురుగా లేపి నువ్వు ఆపుతావారా, ఆపరా, ఆపినవారా. నేనులో చేసిన అబ్బాయితో నా చెల్లి లేచిపోయినప్పుడు ఏమైనా ఫంక్షన్ ఉందని బాగా రెడీ అయి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది కదా, అప్పుడు గడిచినప్పుడు మేము కూడా షూటింగ్ ఉందని బాగా రెడీ అయినాం, నిన్న వర్షం పడ్డది. నెక్స్ట్ సబ్మిచ్చాడు మొత్తం పటాస్ లో నా పంచ్ పెళ్ళినప్పుడు చాలా పెయిన్ గా ఉంటుంది. అర్థమవుతుంది నాకు, అర్థమవుతుంది నాకు ఇప్పుడు. నెక్స్ట్ నువ్వు హోటల్లో కూర్చొని అది ఇడ్లీ ఆర్డర్ చేస్తే రాకపోతే అన్నట్టుకురా. టార్జన్ రా, టార్జన్ చెప్పు. నాలుగు వరకు నేను గిఫ్ట్లు ఇస్తా, అది వేరేకి ఇచ్చినప్పుడు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చిన ఒక్క గిఫ్ట్ చెప్పరా? చెప్పలే నన్ను ఉన్నాయి అవి. నేను లవర్ కి లిప్స్టిక్ ఇచ్చా అనుకో, ఆ లిప్స్టిక్ అబ్బాయికి ఎలా ఇస్తుంది, ఆడ ఏం చేసుకుంటాడు? లిప్స్టిక్ ఇయ్యను కదా దానికి, ఏమిస్తావు? టిష్యూ పేపర్ ఇస్తాడు, టిష్యూ పేపర్ ఇస్తాడు. నెక్స్ట్ చెప్పు. ఎగ్జామ్ లో మనం స్లిప్ పెట్టి పక్కోటి దొరికిపోతే. నెక్స్ట్ చెప్పు. బంగొట్టు బయటకు వెళ్ళినప్పుడు గేట్ బయట వాచ్మెన్ పట్టుకుంటే మీరు బంగొట్టు ఏం చేస్తారు? బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతాం. ఏం చేస్తాం? బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతాం. ఏం చేస్తాం? ఒక్కసారి ఇంట్లో మేము పేరెంట్స్ చూస్తుంటారు కదా, ఈ మాట విన్నాక మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారమ్మా? డాడీ విన్నావా, డాడీ విన్నావా? ఒక్కసారి తోడగొట్టు. నెక్స్ట్ రే, నిన్ను తీర్మారు చేయమలేరా? చెప్పు. వదిలేసిన అమ్మాయి ఇంటికే పెళ్లి చూపులకు వెళ్ళాం. ఆహా, దానికంటే దరిద్రం ఉంటది. నెక్స్ట్ చెప్పు. నా బిర్యానీ పక్కన గుంజుకొని తిన్నప్పుడు పోనీ, అది 3 రోజులది. హూలాలా, నీ వల్లే, హే హే, వల్లే.